ఎస్సీ కార్పొరేషన్ అసలు లోన్లు ఇవ్వట్లేదు. నేను దళిత బంధు ఇస్తా అని చెప్పేసి 10 లక్షల రూపాయలు సబ్సిడీతోటి కూడిన రుణాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా 17 లక్షల కుటుంబాలు దళిత కుటుంబాలు ఉంటాయి. ఇప్పటి వరకు కేవలం 38,000 మంది కుటుంబాలకే దళిత బంధు ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలలో అన్యాయం జరిగింది కాబట్టి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఒక తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన మన వినయ్ కుమార్ గారికి మేము దళితులమంతా కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ బీసీని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీసీలకు జరిగిన అన్యాయంతో పాటు బీసీలకు అన్యాయం జరిగింది, అన్యాయానికి గురైన వర్గం అధికారంలోకి వస్తే మాకు కూడా అన్యాయానికి గురై ఇంకా అన్యాయానికి గురైనటువంటి దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము దళితులంతా భావించి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి, తద్వారా దళితుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, దానికోసం వినయ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి రేమో ఒక సమావేశం.